అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనిషి జీవితంలో ప్రయత్నం అనేది ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉండాలో అనే అంశం మీద నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సరేనా? అయితే పదండి. మరి సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అనే ఒక పాట మనకందరికీ తెలిసిందే, వింటూ ఉంటాం. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోనా అని కూడా విన్నాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని కూడా విన్నాం. ఈ సామెతలన్నీ ఉద్దేశం ఏంటంటే, ఏ పని సాధన వల్లనే వస్తుంది మొదలుపెట్టి, అమ్మో నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చెయ్యలేను అని చాలామంది అంటూ ఉంటారు. అరే, ప్రయత్నించింది ప్రయత్నించకపోతే ఎలా తెలుస్తుందండి? ప్రయత్నించకపోతే ఎలా నేర్చుకుంటాము? ప్రయత్నం అనేది ప్రధానంగా జరగాలి కదా. మన జీవితంలో మనం చాలామందిని గమనిస్తుంటాం, ఊరికే అలా ఆ పనే అంటారు, అది అట్లా మొదలు పెడతారు, అబ్బో ఇది చాలా కష్టంగా ఉందబ్బా, ఇది నేర్చుకోవడం చాలా కష్టం, అబ్బో ఇది చేయడం చాలా కష్టమని జస్ట్ ఇంకా మొదలు పెట్టకముందే, ప్రయత్నాన్ని అలా ప్రారంభించకముందే వెనకడుగు వేస్తూ ఉంటారు. ఏమండి, ఏదైనా ఎలా వస్తుందండి? సాధన వల్లనే కదా. ఒకటికి 4 సార్లు ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తప్పేముంది? ప్రయత్నిస్తే పోయేదేముంది? మనం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూనే ఉంటేనే కదండి మనం అందులో రాటుదేలగలుగుతాం. ఇప్పుడు ఒక వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను, ఇలా కెమెరా ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే నేను సాధన చేయడం వల్ల, ప్రయత్నించడం వల్ల, ప్రయత్నించడం వల్ల వచ్చింది, వస్తోంది. అయ్యో నాకు రాదే అంటే మీరు కూడా ప్రయత్నించాలి, ప్రయత్నించినప్పుడు మీరు కూడా చేయగలుగుతారు. అదే అండి ప్రధానంగా. అంతెందుకండి, సింపుల్గా మనందరికీ తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకటి, అప్పుడే పుట్టిన లేగదూడను మీరు చూసారా? ఒక లేగదూడని అప్పుడే పుట్టి ఉంటుంది, మీరు గమనించండి. ఆ లేగదూడ వెంటనే లేచి నిలబడడానికి తడబడుతూనే ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుందండి, గమనించుంటారా? అది ఇట్లా పడుతూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది, మళ్ళీ లేస్తుంది, అయినా కూడా తను లేచి నిలబడే ప్రయత్నాన్ని మాత్రం ఆపదు. మీరు గమనించి ఉంటారు ఎన్నిసార్లు తడబడుతుంది. ఆ గెట్టెలు ఉంటాయి కదండి, అవి మెత్తగా ఉంటాయి. అప్పుడే పుట్టిన లేగదూడండి, దాని తాలూకు గిట్టెలు చాలా మెత్తగా ఉంటాయి, అవి దెబ్బతగులుతాయేమో అన్న అని మనకు అనిపిస్తుంటుంది, అయ్యో అని. కానీ అది ఆగదు, మాటి మాటికి తడబడుతున్నా మళ్ళీ లేచి నిలబడడానికి, తడబడుతున్నా లేచి నిలబడడానికి, అలాగే 1 కి 10 సార్లు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీరు గమనించి ఉన్నారా? గమనించి ఉంటారు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు శతవిధాలు అంటారు కదా, అన్ని రకాలుగా తాను ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయ్యో నాకు దెబ్బలు తగులుతాయి, నేను కింద పడతాను, నాకు గిట్టెలు ఇవైపోతాయి అని చెప్పేసి అనుకుంటుందా అండి ఆ లేగదూడ? అస్సలు అనుకోదు. మీరు గమనించండి, తడబడుతూనే ఎన్నోసార్లు పడిలేస్తూ ఉంటుంది. లేచి నిలబడడం వరకే కాదండి, పరిగెత్తడం వరకు కూడా అది నేర్చుకుంటుంది. గమనించుంటారు మీరు, అది పడుతూనే లేచి నిలబడడానికి వచ్చింది, అమ్మ చాలు ఇంకా ఆగిపోతాను అనుకోదు, ఆ పెరగెత్తడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే ఒక మంచి జీవితం, ఒక మంచి కార్యాన్ని మనం, ఒక మంచి విజయాన్ని మనం సాధించగలుగుతాం. అలా మన ప్రయత్న లోపం ఉండి మన వల్ల కావడం లేదు, అయ్యా అది చాలా కష్టంగా ఉంది, అమ్మో అది నా వల్ల కాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. ఏమండి మీరు ప్రయత్నమే చెయ్యలేదు, దాంట్లో 4 అడుగులు కూడా ముందుకు వేయలేదు, అయ్యో బాబోయ్ నా వల్ల కాదు అని అంటుంటారు. దీన్ని మనం సాకుగా చెప్పొచ్చు. చేయడానికి అంటే ఆడలేక మధ్యలో ఓడు అని కూడా మీరు వినే ఉంటారు. తనకు డ్యాన్స్ చేయడం నృత్యం చేయడానికి రాదు, నృత్యం చేయడానికి రాకుండా మధ్యలో సరిగా వాయించడం లేదు, అందుకే నాకు సరిగా రావడం లేదు, తనదే తప్పు అని. అసలు మధ్యలో వాయించే వాడిది కాదు తప్పు, నాట్యం చేసే వాళ్ళ తప్పు. నీకు నాట్యం చేతగాక, నీకు ప్రయత్నించడం రాక, నీకు చేయడం రాక, మధ్యలో వాడి మీద అలా మోపితే అట్లా సాకులు చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి సాకులు అనేటివి ఏమీ లేకుండా, మన ప్రయత్న లోపం లేకుండా, ఇందాక నేను చెప్పినట్టు లేగదూడ చాలండి మనకు ఒక ఉదాహరణ. లేగదూడను చూసి కూడా, అప్పుడే పుట్టిన లేగదూడను చూసి కూడా మనం జీవితంలో మన అడుగులు తడబడుతున్నా, మనం కింద పడుతున్నా, మళ్ళీ లేచి నిలబడాలి, మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ ప్రయత్నించాలి, అగైన్ అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే 100,000 ప్రయత్నాల సమ్మిళితమే ఒక అందమైన జీవితం. లేగదూడనే పెద్ద ఉదాహరణ. నేను అదే విషయం మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే
సాధన అంటే ప్రయత్నము, సాధన దాదాపు ఒకటే. అంటే ఎలాంటి ప్రయత్నాలు లేకుండా నా వల్ల అవడం లేదండి, నేను చేయలేకపోతున్నాను, చిన్న ప్రయత్నం చేశాను కానీ అది చాలా బరువుగా ఉందండి, చిన్న ప్రయత్నం చేశాను కానీ అది నాకు రాయడం రాలేదండి, చాలా ప్రయత్నం అయితే చేశాను కానీ నాకు అలా చెప్పడం రాలేదండి అని. ఇంకొకటి ఏంటంటే బాగా వచ్చిన వాళ్ళతో పోల్చుకొని చెప్తూ ఉంటారు, నాకు బ్యాటింగ్ చేయాలనుకున్నా కానీ నాకు అట్లా రాలేదండి, సచిన్ టెండూల్కర్తో మీకెందుకు పోలికండి, నేను రాయడం మొదలుపెట్టానండి కానీ ఎండమూరి వీరేంద్రనాథ్ లాగా నేను రాయలేకపోతున్నాను. అరే, ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో ఎందుకు పోలిక, ఎందుకు అలా పోల్చుకుంటున్నారు? మీరు మామూలు వాళ్ళతో పోల్చుకుంటూనో ఇంకొకటో చెయ్యండి అంతగా అవసరం అనుకుంటే. అసలు పోలికే అవసరం లేదు, అంత పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే అవుతుందా అండి చెప్పండి? సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేయాలి అనో, లేకపోతే ఇంకొకరిలాగా ఇందాక నేను అన్నట్టు ఎండమూరి వీరేంద్రనాథ్ లాగా రాయాలంటే ఇప్పుడిప్పుడు అవుతుందా? సాధన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఆ సాధన వల్ల మనం సాధించుకోగలుగుతాం, ఆ సాధన మనం చెయ్యాలి. మరి ఆ సాధన ఏమి చెయ్యకుండా అసలే మాత్రం ప్రయత్నం చేయకుండా నేను రాయలేను, నేను చదవలేను, నేను ఆడలేను అని చెప్పేసి ఏదో సాకులు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ సాకులు చెప్పుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టం అంటే నీ జీవితమే. నీ తల్లిదండ్రుల కోసం నువ్వేం బతకడం లేదు, నీ తల్లిదండ్రులు కొన్నాళ్ళుంటారు ఆ తర్వాత పోతారు, నీ జీవితమే ఉంటుంది కదా. తల్లిదండ్రుల కోసం చదివేవాడివి ఎంతవరకు చదువుతావు, తల్లిదండ్రుల కోసం చేసేవాడు ఎంతవరకు చేయగలుగుతావు? నీ జీవితం, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి, నీ పోరాటం నువ్వు చెయ్యాలి. ఎప్పుడైతే నీ ప్రయత్నం అనేది ఒకటికి 4 సార్లు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా నువ్వు గనక అలాగే సాధన గనక చేసావనుకో, ఒక దాంట్లో ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో గనక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. సాధించగలిందంటూ ఏదీ లేదు. ప్రతి మనిషి అయితే కావలసింది చిత్తశుద్ధి ఉండాలి, గట్టి సంకల్పం ఉండాలి, ఆ తర్వాత ప్రయత్నం ఉండాలి అన్నమాట. సంకల్ప బలం గట్టిగా ఉంటే సముద్రాన్నైనా పిడికిట బంధించవచ్చు అంటారు లోసారి సుధాకర్ గారు తన కవిత్వంలో. అలాగా గట్టి సంకల్పం ఉంటే సముద్రాన్ని పిడికిట బంధించవచ్చా అని కొంతమంది అవహేళనగా నవ్వుతూ ఉంటారు. అక్కడ మనము సంకల్ప బలం అనేది ఎంత గట్టిగా ఉండాలన్నది చెప్పడం అన్నమాట. సో అలాగే మన ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాము. నేను ఇందాక చెప్పిన ఒక్క ఉదాహరణ చాలు, లేగదూడని తీసుకోండి. అప్పుడే పుట్టిన లేగదూడ తడబడుతూనే కింద పడుతూ లేస్తూ ఎంత ఇదిగా తను నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది, అంతవరకు ఆగిపోతుందా? నిలబడడానికి ప్రయత్నం చేసిన వెంటనే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించి ఉంటారేమో, చెంగు చెంగున ఎగురుతూ ఉంటుంది. చూడడానికి ఎంత ముద్ద అనిపిస్తుంటుంది లేగదూడలా. అసలు తను ప్రయత్నం చేసి ఒక 2-3 సార్లు కింద పడిన తర్వాత, అమ్మో నా గిట్టలు ఇదవుతాయి, నాకు నడుములు ఇరిగిపోతాయో, నాకు దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి ఆగిపోతే, లేకపోతే మా అమ్మ నేర్పిస్తుందేమోలే, తర్వాత మా అమ్మ హెల్ప్ తీసుకుందాము, ఇప్పుడెందుకు నేను కష్టపడడం అని చెప్పేసి ఆగిపోయిందా పుట్టిన లేగదూడ? లేదు కదండి. అలాగే మనం కూడా ప్రయత్న లోపం లేకుండా అగైన్ అండ్ అగైన్ అలాగే ప్రయత్నిస్తూ వెళ్ళగలిగితే మనం ఏదైతే సిన్సియర్గా, సీరియస్గా, చిత్తశుద్ధితో, గట్టి సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో మనం గనక ముందడుగు వేయగలిగితే తప్పగా అనుకున్నది సాధించగలుగుతాము అన్నది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా, మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన సాహిత్య టీవీ. థ్యాంక్ యూ. Please watch, like, share and subscribe Sahitya TV.